హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. అయితే జగద్గిరి గుట్టలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కొత్తగా పెళ్ళైన ఒక మహిళ హ్యాంగ్ చేసుకుని చనిపోవడం మొత్తం కూడా కలకలం రేపుతుంది. అసలు ఏ కారణంతో ఆయన చనిపోయింది? వరకట్నపు వేధింపులు అంటున్నారు. సో మొత్తం దీనికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎవరైతే చేసుకున్నాడో అతని ఇల్లు కూడా పక్కన ఇల్లు అని చెప్తున్నారో, లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు. అసలు ఎలాంటి వాస్తవాలు దాగుండి ఇవన్నీ కూడా అడిగే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మీ అంగీకారంతో అన్నారు, అది వాస్తవమేనా? వాస్తవమే. వాళ్ళు మేమందరం కలిసి చేసినాం పెళ్ళి. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి చేసినాం పెళ్ళి. పెద్దలందరూ అంగీకారంతోనే జరిగింది? అందరూ అంగీకారంతోనే చేసినాం పెళ్ళి. చేసినాం ఇంట్లోకి, వాళ్ళ ఇంట్లోకి మేము కూడా అందరం కలిసి పంపించినాం అందరం. ఇంతకుముందు మీకు వాళ్ళ ఫ్యామిలీకి లవ్కు సంబంధించిన గొడవలు జరిగాయి? ఏం లేవు, అంత మంచితనంగానే ఉన్నాం. మా బిడ్డ ప్రేమించిన అంటే వాళ్ళు ఇట్లా సతాయించిన అన్నా కానీ సరే నేను మాట్లాడినా, కట్నం కూడా మాట్లాడినా, ఈయన అందరు పెద్ద మనుషులు కూకబెట్టి మాట్లాడినా, కట్నం మీద ఒప్పుకున్నా ఇస్తాను. వాళ్ళ రోజు టార్చర్ పెట్టి మా బిడ్డను వేధింపు. టార్చర్ అంటే పెళ్ళి అయిన తర్వాత అండి? పెళ్లి కాకముందు టార్చర్ పెట్టారు? అయినాక, పెళ్ళి అయినాక, పెళ్లి కాకముందుకు ఆ పిల్లలతో ఎట్లుండే కానీ మా బిడ్డతో అయితే మంచిగానే మాట్లాడుతుండే అనేది. తర్వాత నెల అయిందో లేదో 15 రోజులు, 15 రోజులలో పెళ్ళి అయితే వచ్చినాక వాళ్ళ ఇంట్లో పంపించిన. మళ్ళీ జైలు పోతుండే సరే పోయి మళ్ళీ నా ఆషాఢ మాసం వచ్చిందంటే మా ఇంటికి తీసుకొచ్చా. పండుగ వెళ్ళాక మళ్ళీ అయిపోయింది ఆషాఢ మాసం, మళ్ళీ ఆమె వస్తలేదు, వాళ్ళ అత్త వస్తలేదు తీసుకోవడానికి. సరే తీసుకోపోయి నేనే ఒప్ప చెప్పా, ఏం అక్క ఎందుకు వస్తలేవు అంటే నా కొడుకు లేడుగా అంటే నీ కొడుకు లేడని చెప్తున్నావు, మేము జైలు పోయి చూస్తే జైల్లో లేడు, మరి ఎక్కడ ఉన్నాడు అని అడిగితే రేపు వస్తా అండి. అతను ఒక కానిస్టేబుల్ అని చెప్తున్నారు, పెళ్లి కాకుండా నేను జైలుకి వెళ్ళాడు అని చెప్పేసి మీరు అంటున్నారు, దేనికి సంబంధించి? అది దానికి మాకు సంబంధం, పిల్ల ఏదో ఆయన ఇంకా ఈ పిల్ల మా పిల్లని కాక ఇంకో పిల్లని ఏదో ట్రాప్ చేసాడంట, దానివల్ల నా బిడ్డకు అంతకుముందు ఏం చెప్పలేదు. మళ్ళీ ఈమెను ట్రాప్ చేసి మళ్ళీ ఆమె అక్కడ ఆమె కేసు పెట్టిందంట. నేను అన్న ముందు తెలియదా? మాకు తెలియదు, మాకు పెళ్ళి అయినాక చెప్పారు. పెళ్ళి అయినాక అప్పుడు చెప్పిన మేము ఆపుకుంటుంటాము, కట్నం మాట్లాడారు, ఇస్తాను ఒప్పుకున్నాము. అలా ఎన్ని కావాలని అడిగినారు, 1 కోటి రూపాయలు చాలా కూకున్నారు. 1 కోటి రూపాయలు కట్నం అడిగాడు. గవర్నమెంట్ డ్యూటీ అంటే 1 కోటి రూపాయలు కట్నం, నా కొడుకన మున్సిపాల్ డ్యూటీ చేస్తుంటా, ఏమన్నా 1 కోటి రూపాయలు కట్నం అని అడిగింది. కానిస్టేబుల్ డ్యూటీ అని అలా అక్కడికి ఇస్తాను ఒప్పుకున్నా. సరే అంత కాదు అని ఎంత అన్న 50 నుంచి 30 దాకా వచ్చాను, 30 కాదు నాకు లాస్ట్కు నేను 10 ఇస్తాను నేను కానీ కాదు కాదు అంటే లాస్ట్ షరతుకు అందరం కలిసి 26 లక్షలు ఒప్పుకున్నారు. కానీ అట్లవి ఇంకా కావాలి, ఇంకా కావాలన్నారు. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో ఒక ఫిగర్ కట్నం, అది ఇస్తానని మీరు ఒప్పుకున్న తర్వాత మ్యారేజ్ జరిగిందా? ఇస్తాను ఒప్పుకున్నాం కానీ మ్యారేజ్ అయింది. తర్వాత మంచిగానే ఉన్నారు. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి ఎక్కడ ఉండేది అంటే పక్క పక్కన ఇల్లే కదా, వాళ్ళ ఇంట్లో ఉండేది. ఓకే, అంటే అమ్మాయి ఇబ్బంది పడుతుందన్న విషయం మీకు తెలుసా తెలియదా? అంటే తర్వాత పెళ్ళి అయినాక ఇబ్బంది పడుతున్న సంగతి చెప్తున్నది మాకు. అప్పుడు మాకు చెప్తుంటే నేనన్నా ఏం గొడవలు ఉంటాయి కదా అని మేము కూడా వదిలేసినాం. పెద్ద గొడవలు కాదు కదా, చిన్న ఏదో అత్త మామ ఆడబిడ్డ అట్లా అంటారు కదా అనేసి మేము అట్లా. వాళ్ళ అన్నకి పెళ్ళి అయినాక ఇంటికి వెళ్ళినాక బాగానే ఉంది. తర్వాత వాళ్ళ ఆడబిడ్డలుండి మా అన్నకి 2వ పెళ్ళి చేస్తామని చెప్పారు. చెప్పిన కానించి చెల్లె కొంచెం ఇబ్బంది పడింది. ఈ అమ్మాయితో ఆల్రెడీ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ చేయడానికి రెడీ అయ్యారు వాళ్ళు? 2వ పెళ్ళికి రెడీ అయ్యారంటే లేదు, కేసు వెనకకు తీసుకుంటుందన్న తీసుకోరు, నా కొడుకుని చంపేస్తారంట వాళ్ళు, మా అన్న నా కొడుకుకి 2వ పెళ్ళి వేస్తాను నేను ఖచ్చితంగా అని చెప్పింది. లేకుంటే నా కొడుకు జాబు పోతుందంట అని ఖచ్చితంగా. ఫ్యామిలీ మొత్తం 2 పెళ్ళి చేయాలని అంటున్నారు. మాతో కూడా అంటే అట్లెట్లు ఉంటుందని మేము అంటున్నాం. నేను నా బిడ్డ ఇద్దరమే పోయినా. ఇలా 2వ పెళ్ళి చేయాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడుతున్నప్పుడు మీరు పోలీసులు ఎందుకు సంప్రదించలేదు? మేము పెద్ద మనుషులతో మాట్లాడాము, పెద్ద మనుషులతో మళ్ళీ మాట్లాడదామనే లోపల ఈ సంఘటన జరిగింది. నేను పోయి అడిగా, బయట కూకుంది ఏడ్చుకుంటా కూకుంది, ఏందమ్మా నువ్వు ఇంట్లో నీ అత్తగారి ఇంటికాడ ఏడ్చుకుంటా కూకుంది, ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో కూకోమ్మా, మన ఇంటి పక్క ఇల్లు 4 చూస్తే బాగుండు, ఇంట్లో పోయి కూకోమ్మా అంటే వాళ్ళ మామ వాళ్ళ పెద్ద కూతురు వెళ్ళగొట్టిల్లంట ఇంట్లోకి వెళ్ళి బయటికి. కట్నం తెచ్చినా కట్నం తెలియ ఏం తెలియ అంటే నేను ఒప్పుకున్నా కదా ఇస్తాను ఒప్పుకున్నా, ఎందుకు వెళ్ళగొడతారు? ఆ విషయాన్ని నేను ఇస్తాను పెద్ద మనుషులతో కూకు, ఎందుకంటే బుధవారం రోజు మాట్లాడదాం అని అనుకున్నాం. పెద్ద మనుషులు అందరం అనుకున్నాం, మేము వాళ్ళ ఇంట్లో పోయి చెప్పినాం బుధవారం రోజు మాట్లాడదాం ఏదో ఒకటి చేద్దాం అని. ఆదివారం రోజు ఇదే అయితే పెళ్ళికి అంగీకరించిన తర్వాత ఎందుకు ఆర్య సమాజంలో పెళ్లి చేశారు? తడావిడిగా ఆ తిరుమూర్తి రాజా అంటే ఏం చేశారంటే, ఈ మా బిడ్డ పోయి అడుగుతుంటే మీరు ఎమ్మటే మీరు పెళ్లి చేసుకోండి అంటే, ఎమ్మటే అంటే ఏడ చేసుకోవాలి తప్పదు అంటే, పిల్లాడి తిరుమూర్తి రాజా అంటే అడిగాడు, ఏంది ఎట్లా అమ్మాయి ఇష్టమా అంటే, ఇష్టమే అంటే మరి ఇష్టం అన్నప్పుడు పెళ్లి చేసుకోకపోరా బాబు, ఆ పిల్ల డ్రాప్ అయిపోతుంది కదా, ఈ అమ్మాయిని చేసుకుంటే అప్పుడు అగ్రాయిడు అగ్రాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అగ్రాయినారు.
మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి పోయినాం మేము. వాళ్ళిద్దరు ఏం ఉన్నాయి మా దగ్గర, అందరు సమక్షం జరిగింది. జరిగినాక ఒక 10 రోజులు ఏమున్నారా, 10 రోజులు ఉన్నాం, వారం రోజులు తర్వాత ఇట్లా జైలుకి పోతుండే. సరే జైలుకి వెళ్తుండు కదా అని మేము అనుకున్నాం. జైలు పోయి జైలుకి ఎందుకు వెళ్తున్నాడు అనే విషయం తెలుసా మీకు? ఆ పిల్ల గురించి, అదే పిల్ల పెళ్లి చేసుకునేప్పుడు అనేది కదా, కేసు పెట్టింది కదా. సరే జైలు మీద ఈ ఇప్పుడు మీ అమ్మాయితో పెళ్లి కాకముందు వేరే అమ్మాయితో అతనికి ఎఫ్ఐఆర్ ఉంది, ఆ విషయం మీకు తెలియదు? పెళ్ళి అయిన తర్వాత తెలిసింది? తెలిసింది, ఆ పెళ్ళి అయినాక మాకు తెలిసింది, అప్పటిదాకా మాకు తెలియదు. అట్లా ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడైతే అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది, అంటే సూసైడ్ చేసుకోక ముందు మీతో మాట్లాడింది అమ్మాయి అన్న విషయాలు మీతో చెప్పిందా? కొన్ని విషయాలు మాత్రం అతను వాళ్ళిద్దరు తిడుతున్నారు, మాకు డబ్బులు తెచ్చేయండి, మా అది మాకు నా కొడుకు జైలు నుంచి బయటకు వస్తాడు, ఆమెతోని సాక్షి సంతకం పెట్టించుకుందాం అన్నట్టు చెప్పారు. సాక్షి సంతకం దేనిక అడగలేదా మీరు? అడగడం అంటే భయపెట్టడం అనమాట. నువ్వు వెళ్ళు, ఏం తెచ్చినావు, ఏం 1 రూపీ తేలేవు, నువ్వు వెళ్ళి ఇంట్లో నుంచి నీతో ఏం పని ఉంది, ఆమె వస్తుంది, నువ్వు ఇంట్లోకి వెళ్ళు, ఆమె వస్తుంది ఇంట్లో నుంచి వెళ్ళు అంత వచ్చి అక్కడ కూర్చున్న వారికి మాకు ఏం చెప్పలే. వాళ్ళ పెద్ద ఆడబిడ్డను ఇంకా ముగ్గురు కలిసి తిట్టేవారికి కథం మా మధ్య నుంచి వెళ్ళి చూసాడు, అది యాసిడ్ తాగేసి. లాస్ట్ టైం మీతో ఎప్పుడు మాట్లాడింది మీ అమ్మాయి? మా అమ్మాయి లాస్ట్ టైం అప్పుడే ఇంకా శనివారం నైట్ నా కొడుకు అన్నం తిని పెట్టడానికి పోయిండు, తిని పెట్టడానికి వద్దరికి అప్పుడే మాట్లాడింది. మీతో మా కొడుకుతోటే మాట్లాడింది, నేను కూడా చూసి వచ్చేసిన అంతే. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా, అన్నతోటే ఎక్కువ మాట్లాడింది. ఇవన్నీ నాతోటి అమ్మకు చెప్పి బాధింది పెట్టాలి అమ్మని అనేసి, నాకు ఆరోగ్యం బాగుండదు అందుకని అమ్మకి ఎందుకు చెప్పాలనేసి నా కొడుకుతోటే మాట్లాడి నా కొడుకుని అన్నం నేను పెట్టి వచ్చిండు మా ఇంటికి శనివారం నైట్. ఇక ఆదివారం నైట్ లొల్లి అవుతుంది మధ్యాహ్నం. నైట్ నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు, నైట్ నుంచి స్టార్ట్ చేస్తే ఏదన్నా ఏదన్నా మేము కూకొని వెళ్ళిపోమని చెప్పింది అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీయా, లేకపోతే డైరెక్ట్గా అబ్బాయే చెప్పాడు డైరెక్ట్గా వెళ్ళిపోండి అని? అబ్బాయి చెప్పిండు, ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చెప్పారు. ఆ ఉన్న ఫ్యామిలీ ఆడపిల్లలు వాళ్ళ అత్త మామ ఆ పిల్లను ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు, ఇష్టం వచ్చినట్టు చేసిర్రు అమ్మాయిని. ఎందుకంతా చేస్తారంటే అందరు అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు కదా. ఆ అబ్బాయి వేరే అమ్మాయిని లవ్ చేసిండు, ఆ అబ్బాయి వేరే అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి మీరు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో చేసుకున్నావు కదా ఈ పెళ్ళి చేసుకున్నావు మన అమ్మాయిని, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అని చిత్రహింసలు పెట్టి టార్చర్ పెట్టి ఆ అమ్మాయిని సూసైడ్ చేసుకునేదాకా చేసాడు. మనస్తాపానికి చాలా గురైపోయింది. మీరేమవుతారు అమ్మాయికి? నేను భావను, ఆమె నా భార్య. అంటే కానిస్టేబుల్ అని చెప్పేసి అంటున్నారు కంట, ఆ రకంగా కూడా మీకు ఏమన్నా చూపించాడా? మీరు కానిస్టేబుల్ మేము ఏమైనా వెళ్తాం, అలా అయ్యవి అలా డ్యూటీ చేస్తారంట, ఏమైనా పైసలు పెట్టి కొనుక్కుంటాం మేము, ఎంత దూరం అయినా పోయి పైసలు పెట్టే కొంటాం. మాకు బెయిల్ వీజీ వస్తుంది, వేరే వాళ్ళు ఒక ఆమె ఉందంట, ఆమె తీసుకొస్తారంట, కరిష్మా అంట ఆమె. ఏడు పోయినా కానీ మీకు ఏం కాదు మేమున్నా అని ఆమె చెప్పిందంటే ఆపంచి నా బిడ్డ మీద టార్చర్ ఎక్కువ పెట్టారు కరిష్మా అనేది. మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ మీ స్ట్రీట్లో మీరు వాళ్ళు కొట్టుకున్నారని కూడా అని చెప్పేసి అంటున్నారు? ఒక పంచాయతీ లేదు, ఒక మాట మీద ఇట్లా ఇంతవరకు నా ఇంటి పక్కకు ఉన్నా కానీ ఎన్ని నెలల నుంచి ఒక మాట మీద అని లేదు. కావాలంటే గల్లీలో మొత్తం అడగండి, మంచిగా మాట్లాడతా అక్క బావాన్ని మంచిగా పిలుస్తా, నా బిడ్డ ఎట్లా నాడు ఉండాలి మంచిగా ఉండాలి అన్నట్టు వాళ్ళని మంచి ప్రేమగా చూసుకునేది నేను ఒక మాట. ఇప్పుడు మీరు అంటే ఏ కేసు, ఏ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది, పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ప్రెషర్ తీసుకున్నారు, వాళ్ళు ఓకే చేశారు, మాట్లాడుతున్నారు, వాళ్ళు మంచిగా సహకరిస్తారు మాకు. ఫైనల్గా అమ్మాయి అయితే చనిపోయింది, మళ్ళీ అమ్మాయి వెనక్కి వచ్చే ఛాన్సెస్ లేదు, మీరు ఏ రకంగా డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ఏ రకంగా వాళ్ళ డ్యూటీలు ఉండే అట్లా చేశారు కానీ అలా డ్యూటీ లేకుండా చేయాలి. వాళ్ళు మా మీద టార్చర్ పెట్టారు, ఆ డ్యూటీలు ఉన్నాయనే పొగ చూపించిన బిడ్డ మీద, తప్పితే ఏం లేదు. ఆ డ్యూటీలు అనే బల్బుతోనే ఎక్కువ చేశారు సార్, ఆ డ్యూటీలు అనే ఛాన్స్ ఉంటే మాకు ఇంట్లో నా బిడ్డను ఆగం చేయాలి, అనుభవించాలని కూడా లాగమైంది. నా తమ్ముని బిడ్డ, వాడు కూడా అనుభవించాలి, వాడికి మన పెళ్ళి కావద్దు, మరో పెళ్ళి కావద్దు. మాకు డోటు ఉన్నది, డబ్బు ఉన్నది అని పొగరుతోటి కట్నం దెమ్మని నా బిడ్డను వేధించే నా బిడ్డను అట్లా చేసిండు. న్యాయం అట్లనే కావాలి, నా బిడ్డకు న్యాయం కావాలి, మనశ్శాంతి ఉండాలి. మీతో మాట్లాడేది అమ్మాయి, మీరు చూసేవారు ఇక్కడ, తెలుసా అమ్మాయి పరిచయం ఉందా? మంచిగా చెప్పేది ఆమె, ధైర్యంగా ఉండేది, అన్ని ధైర్యంగా చేసేది. నేను చూసుకుంటా, నేను మాట్లాడుకుంటా, నేను సర్దిద్దుకుంటాను అన్నది. అయినా కానీ నా బిడ్డను వేధించి అట్లా చేసిర్రు, నా బిడ్డ చచ్చిపోతాడు చేసిర్రు. మొత్తానికి వరకట్నప్పు వేధింపులకి ఆ అమ్మాయిని గురి చేశారు,
ఎంతవరకు డిమాండ్ చేశారు పెళ్ళి అయిన తర్వాత? పెళ్ళి అయినాక 50 లక్షలు లేదు. మళ్ళీ 50 లక్షలు 50 లక్షలు తీసుకొస్తేనే నువ్వు ఇంట్లో ఉండాలి, లేకపోతే ఉండొద్దు. అట్లా అని మా బిడ్డ మీద అంటే మా డాడీ ఎందుకు నీకు ఇస్తాను ఒప్పుకున్నాడు కదా అంతే ఇస్తాను అంటే లేదు డబ్బు అంతే ఇవ్వాలి మీరు. ఆ డబ్బులు తీసుకుపోయి ఆమెకి ఇస్తారంట, సెటిల్మెంట్ చేసి అట్లయితే నువ్వు ఉండు లేకపోతే వెళ్ళిపో అట్లా ఆ పైసలు తీసుకురా ఆ పిల్ల సెటిల్మెంట్. ఇప్పుడు మీరు ఇచ్చిన కట్నం డబ్బులు వేరే అమ్మాయి లవ్ అఫేర్ సెటిల్మెంట్ చేసుకుని ఈమెతో కాపురం చేస్తాను అయితే ఉండు లేకపోతే ఇళ్ళకి వెళ్ళిపో అని ఆ ఇంట్లో అంతా టార్చర్ పెట్టు. అయితే మరి ఇరువైపుల పెద్దలు కూర్చున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి పెద్దలు ఏమంటున్నారు? పెద్దలు ఏమనిలే మాట్లాడుతారు. వాళ్ళ వైపు ఉన్న పెద్దలు వచ్చి మాట్లాడరు మా అంతా ఒప్పుకున్నారు కానీ ఈసారి రాలేదు వాళ్ళు. మేము మా దగ్గర ఉన్న పెద్ద మనసుతో తీసుకొని మాట్లాడినా ఏమున్నా మేము మాట్లాడదాము. ఆ పిల్ల పోయి కాలు మొక్తా, నేను నా బిడ్డ పెళ్ళి అయింది నువ్వెందుకమ్మా మధ్యలో ఎందుకు వస్తున్నావు అని నేను కాలు మొక్తా అని పోయి బట్లాడదాం అనుకుంటున్నాం అనే లోపల వీళ్ళు టార్చర్ పెట్టుకుని మొదలు పెట్టాం అమ్మాయి మీద. మా ఫ్యామిలీ మొత్తం పోయి ఆమెను బట్లాడతాము, నా బిడ్డ కాపురం మంచిగా ఉండాలని బట్లాడదామని మేము అనుకున్నాం అందరం. మీకంటే పేర్లు ఏమన్నా తెలుసా, ఎవరు ఆమె, అసలు ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో ఎంటర్ అయింది? భార్గవి కానీ నేను ఏమైనా చూడలేదు, నాకు తెలియదు అసలు. మాకు ఫోన్ కాల్స్లలో మాట్లాడేది అనమాట, తనే చెల్లికి ఫోన్ చేపించి తిట్టడం స్టార్ట్ చేపించింది. గలీజ్ గలీజ్ మాటలు తిట్టింది చెల్లిని మొత్తము. అవి నేను కూడా విన్నాను, భార్గవి అనట ఆమె. ఏమనంటే నేనున్న ఆహా పెద్ద మనుషులు పిలిపించుకొని మనం మాట్లాడుకున్నాం కదా పెళ్ళి చేసుకుందామని, ఎందుకు నువ్వు పెళ్ళి చేసుకుంటానని ఎందుకు అన్నావంట, దేనికి అన్నావని ఫోన్ చేసి చెల్లెని అడిగింది. మళ్ళీ చెల్లెని అడిగి అంటున్నారు మా బిడ్డ ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ ఆమె చేసి ఇంట్లో పెడితే ఆ ఫోన్ తీసి అందరు రికార్డ్ అంతా అందులో ఉన్నాయి మా బిడ్డ. ఆ ఫోన్లో అన్ని లీకేజ్ బయట పడితే ఫోన్ దాపెట్టేశారు వాళ్ళు అన్ని ఆమె దగ్గర. ఏమేమి మాట్లాడండి రికార్డింగ్ సార్ ప్రశ్నించాలి ఏమేమి టార్గెట్ పెట్టి అన్ని అన్ని దిక్కి అన్ని ఆమె ఫోన్లో ఉన్నాయన్నమాట. ఆ ఫోన్ తీసేసి మిస్ చేస్తుంది వాళ్ళ దగ్గర ఉంది, ఇస్తలేరు మా దగ్గర లేదంటే వాళ్ళ ఇంట్లో పెట్టిన ఫోన్ ఎక్కడ పోతుంది? పోలీసులకి చెప్పారా? చెప్పాము. ఫోన్ వస్తే ఇంకా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది, చాలా విషయాలు వస్తాయి బయటికి. ప్రతిది రికార్డ్ చేసి పెడుతుండే మా బిడ్డ. ఇప్పుడు అమ్మాయి యాసిడ్ తాగింది మీ ఇంట్లోనా వాళ్ళ ఇంట్లో? వాళ్ళ ఇంట్లోనే, మా ఇంట్లో కాదు, వాళ్ళ అత్తగారి ఇంటికన్నా ఉంది. నేను మాట్లాడి నేను ఏమన్నా అంటే బయట కూర్చొని ఏడవకమ్మా, ఇంట్లో పో మన అంతా బాగుండము, ఎందుకు రేపు మాట్లాడదాం తీ అని చెప్పాను. వాళ్ళ పెద్ద బిడ్డ వచ్చి లొల్లి స్టార్ట్ చేసింది ఆమె మొత్తం మూడ కారణం. ఆ పెద్ద బిడ్డ, చిన్న బిడ్డ, నడి బిడ్డ, చిన్న ముగ్గురు కలిసి ఆమె టార్గెట్ పెట్టినా అంటున్నారు. నేను చంపాలని ప్లాన్ చేసాం, మేము పెళ్లి చేసాము, నేను టార్గెట్ పెట్టినకే పెళ్లి అని మా నామం కూడా అన్నది. నీ టార్గెట్ నా అన్నతో పెళ్లి చేయించిన కారణం నేను టార్గెట్ పెట్టినాము అని ముగ్గురు అంటేనే నా బిడ్డ అప్పుడు బాధ పోయింది. అంతవరకు పోలే బరాబర్ చెల్లి పెళ్లి చేస్తాం, నేను టార్గెట్ చేసి నేను ప్లాన్ చేసాం, మేము అందరం కలిసి ప్లాన్ చేసాం, నేను అందుకే ఆర్య సమయంలో పెళ్లి చేసినాం, మేము అందుకే నవ్వుకొని వచ్చినాయి. ఆ రోజు చెప్పిన విషయం మాకు అంతవరకు తెలియదు, ఇంత టార్గెట్ పెట్టినని మేము మంచిగా ఉంటారని మేము అనుకున్నాం కానీ వాళ్ళు ఇట్లా టార్గెట్ పెడతాం మేము అనుకోలేదు. దాదాపు మీ అమ్మాయి అబ్బాయితో 10 సంవత్సరాల వరకు కూడా ఈ రిలేషన్లో ఉంది లవ్, దాని తర్వాత పెద్దల అంగీకారంతో చేసుకున్నారని చెప్తున్నారు, ఇది వాస్తవేనా? వాస్తవం. అది నాకు తెలిసినాకనే నేను మాట్లాడతామా, నువ్వు మనం ఎట్లయినా ఇంటి పక్క ఇల్లు కదా, సరే నేను పోయి మాట్లాడతాను, ఏదో ఉంటే ఒప్పుకుంటుంది అని మాట్లాడినాకనే నా బిడ్డ సంతోషపడ్డది. సరే సంతోషంగా ఉండాలని నేను ఒప్పుకున్నాను. వాళ్ళంతా కట్నం అడిగినా కానీ నా దగ్గర ఉన్నది నేను పెడతా, నా బిడ్డకే కదా ఉన్నది ఎవరికి పెడతా అని అట్లా పోయి ఒప్పుకున్నా నేను. చనిపోయిన తర్వాత చూడడానికి వచ్చారా? చూడడానికి హాస్పిటల్ పడితే ఒకసారి రెండుసార్లు వచ్చి హాస్పిటల్ పడితే మా బిడ్డ హాస్పిటల్లో పడితే ఆమె సేవలు వినబడుతుండే కదా, సేవ వినబడితే ఎందుకు అంటే చూడపాయ్యా ఒకసారి నేను చూస్తే ఆమె మనసుకి ఇట్లా మారొచ్చా అని పంపిస్తే ఆయన ఉల్లసిది ఆయన ఆమెతో హాస్పిటల్లో పడినా కానీ ఏదో మాట్లాడానంట, ఆమెకు చెప్పడానికి వస్తలేదు. మళ్ళీ షేర్ చేసుకోవడానికి ట్రై చేసిందా? చెప్పాను. అతను పెన్ను ఒక పేపర్ పట్టుకొని రాయడం స్టార్ట్ చేసింది అనమాట. అతను ఏమొచ్చా అని మాకు చెప్పడానికి దాంట్లో మాకు తనకు రాసిచ్చిందేమో తన ఎమ్మటే జేబులో పెట్టుకొని వెళ్ళిపోయిండు, మాకు ఇవ్వలేదు. ఇక కాకపోతే వచ్చిండు వెళ్ళిండు, నేనైతే పక్కకున్న నా ఇజ్జత్ దియకు నాతో మాట్లాడు అని అంటున్నాడు ఆయన. ఎలా చూస్తారమ్మా ఇలాంటి సంఘటన, మీ ఇంట్లో ఆడపిల్లకి ఇలాంటి సంఘటన జరిగితే అసలు ఎలా రెస్పాండ్ అవుతారు? దాదాపు 1 కోటి రూపాయల వరకు కూడా కట్నం జరిగారు అని చెప్పేసి అంటున్నారు.
ఆ అబ్బాయే అసలు అమ్మాయిని వదిలించుకుందామని అంత రేంజ్లో అడిగాడండి కట్నము. వీళ్ళు ఎలా అయితే వెళ్ళిపోతారో అని అడిగారు, కానీ ఇంకా మేము ఏంటంటే కుదుర్చుకోవాలి, ఇంకా మా పిల్ల ఇష్టపడింది కదా తనని బాధ పెట్టద్దు, ఎవరైతే ఏంది ఇక వాళ్ళు బాగుంటారేమో అనుకుని చేసాము, కానీ వాళ్ళు ఇలా చేస్తారు అనుకో, అసలు ఆ అబ్బాయి బయటకు రావద్దు, ఇంకొక అమ్మాయికి అన్యాయం చేస్తారు, ఇంకెంతమందిని ట్రాప్లో పెట్టాడు, మా పిల్లను లవ్ చేసి ఇంకొక అమ్మాయిని ఇచ్చేస్తాడు. అబ్బాయి లవ్ అంటే ఎంత స్వచ్ఛంగా ఉండాలండి. అమ్మాయి నమ్మింది మా అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ మేము కావాలనే ఇదంతా ప్లాన్ ప్రకారం మ్యారేజ్ చేసామని చెప్పేసి కూడా వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు. అవునండి, వాళ్ళు ప్రీ ప్లాన్గానే చేశారు. అమ్మాయి మేము ముందే మీకు నీకు ఇలా చేయాలనే చేశాము, చేసిన తర్వాతనే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, నిన్ను ఫస్ట్ వదిలించుకుందాం అనుకున్నాము అని ఏదేదో అన్నారంట, మేము అవన్నీ వినలేదులేండి అన్నారంట. కానీ అబ్బాయి అసలు బయటకు రావద్దండి, తనకు ఖచ్చితంగా శిక్ష పడాలి, శిక్ష పడితేనే మా అమ్మాయికి మనశ్శాంతి ఉంటుంది. శేఖర్ అసలు శిక్ష పడాలండి, అసలు అబ్బాయి బయటకు రావద్దు. ఇలా ఎన్ని జరుగుతున్నాయండి బయట నేరాలు, ఎవరికి శిక్ష పడుతుందో పడట్లే, కానీ ఈ అబ్బాయికి అయితే శిక్ష పడాలి. గవర్నమెంటు కొంచెం అమ్మాయిల గురించి ఆలోచించాలి, ఆలోచించి శిక్ష వేయాలండి. సో గాయ్స్ చూసారు కదా ఇది ఇక్కడ పరిస్థితి, అతను ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఒక కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. సో అంటే ఇంటి పక్కన ఉన్న ఒక అమ్మాయిని ట్రాప్ చేశాడనే చెప్పాలి, లవ్ పేరుతో మోసం చేసి ఆ అమ్మాయి దగ్గర డబ్బులు కొట్టేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. దాదాపు 1 కోటి రూపాయల వరకు కూడా వీళ్ళని డిమాండ్ చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం మరి, ఇప్పటివరకు ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్లో ఉన్నట్లయితే చెప్తున్నారు, మరి అతని ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా, వీళ్ళైతే ఖచ్చితంగా అతనికి ఉద్యోగం ఉండకూడదనే చెప్తున్నారు. సో చూద్దాం ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.